जायते म्रियते वा कदाचि न जायते म्रियते वा कदाचि नायं भूत्वा भविता वान भूयः नायं भूत्वा भविता वान भूयः अजो नित्यः शाश्वतोयं पुराणो अजो नित्यः शाश्वतोयं पुराणो नहन्यते हन्यमाने शरीरे नहन्यते हन्यमाने शरीरे ఆత్మ పుట్టేది కాదు, గిట్టేది కాదు, గతంలో లేకుండా నూతనంగా వచ్చింది కాదు. ఆత్మ పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము నశించినా ఆత్మ నశించదు. वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि तथा శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అన్యాని సంయాతి నవాని దేహి మానవుడు చినిగిన వస్త్రములను వదిలి నూతన వస్త్రములను ధరించునట్లు జీవుడు జీర్ణమైన పాత శరీరములను వదిలి అన్యములకు కొత్త శరీరములను ధరించుచున్నాడు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో न शोषयति मारुतः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः अच्छेद्योयमदाह्योयम् अक्लेद्यो शोष्य एव च शोष्येवच नित्यः सर्वगतः स्थाणुरचलोयं सनातनः नित्यः सर्वगतः स्थाणुरचलोयं सनातनः ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి శోషింపచేయలేదు. ఈ ఆత్మ ఖండింపబడదు, దహింపబడదు, తడుపబడదు, ఎండింపబడదు. అది నిత్యమైనది, సర్వగతమైనది, స్థిరమైనది, అచలమైనది, సనాతనమైనది. अविकार्योऽयमुच्यते अव्यक्तोऽयमचिन्त्योऽयम्
അവികാര്യോയമുച്യതേ തസ്മാദേവം വിദിത്വൈനം നാനുശോചിതുമർഹസി തസ്മാദേവം വിദിത്വൈനം നാനുശോചിതുമർഹസി. ఈ ఆత్మ వ్యక్తము కాదు, చింతించుటకు వీలు పడదు, వికారములకు లోనుగాదు. ఈ విధమైన ఆత్మను తెలుసుకొని నీవు దుఃఖించుట మానాలి అర్జున. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి తస్మాత్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి చావు తప్పదు, చచ్చిన వానికి పుట్టుక తప్పదు. అనివార్యమైన ఈ విషయంలో నీవు దుఃఖించి ప్రయోజనమేమిటి? అవ్యక్త దీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన తత్ర కా పరిదేవన. ఓ భరతవీర, ఈ ప్రాణులు పుట్టుటకు ముందు కనిపించలేదు, మధ్యలో తెలుస్తున్నాయి, చనిపోయిన పిదప మరలా కనిపించుటలేదు. ఈ విషయంలో దుఃఖం ఎందుకు? దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. సర్వదేహములయందున్న ఈ ఆత్మ సంపుటకు వీలు పడదు, కనుక ఎవరిని గురించి కూడా నీవు దుఃఖింపవలసిన పని లేదు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి స్వధర్మం కీర్తిం చహిత్వా తదస్వధర్మం కీర్తిం చహిత్వా పాపమవాప్స్యసి పాపమవాప్స్యసి. ధర్మయుతమైన ఈ యుద్ధమును నీవు చేయనిచో స్వధర్మమును కీర్తిని పోగొట్టుకునుటయేగాక అర్జున పాపమును కూడా పొందుతావు. సుఖదుఖాలను
లాభ నష్టాలను జయాపజయాలను సమంగా భావించి యుద్ధం చేయి. అలా చేస్తే నిన్ను పాపము అంటదు. సాంఖ్యం బోధించే జ్ఞానాన్ని ఇంతవరకు నీకు తెలిపాను. దేనిచేత నీవు కర్మ బంధం నుండి విడిపడగలవో అట్టి కర్మయోగాన్ని గురించి ఇక తెలుపుతాను విను. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ యోగం ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. ఆరంభించి మధ్యలో ఆపినా దోషం లేదు. ఈ ధర్మాన్ని కొద్దిగా ఆచరించినా అది మహాభయం నుండి నిన్ను రక్షిస్తుంది. సత్వస్థు నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్ద్వందో నిత్య సత్వస్థు నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదములు త్రిగుణమిళితమైన సంసారమును గురించి ఏ చెబుతున్నాయి? నీవు గుణాతీతుడివిక, ద్వంద్వాతీతుడివిక, సత్వాశ్రయుడవుక, యోగక్షేమాల నుండి విడిపడి ఆత్మజ్ఞానివిక. నీకు కర్మ చేయటం ఎందే అధికారం, కర్మ ఫలమునందు లేదు. కర్మ ఫలాలకు నీవు కారణము కాకు, అలాగని కర్మలను వదులుట ఎందు ఆసక్తి చూపకు. ధనంజయ, నీవు యోగమునందుండి సంగత్వము లేనివాడివై కార్యము సిద్ధించినను సిద్ధించకపోయినను సమభావముతో ఉండి కర్మలను ఆచరించి సమత్వ బుద్ధియే యోగమని చెప్పబడింది. బుద్ధియుక్తో జహాతీహ
युक्तो जहाति उभे सुकृत दुष्कृते तस्माद्योगाय युज्यस्व योगक कर्म सुकौशलम् तस्माद्योगाय युज्यस्व योगक कर्म सुकौशलम् సమబుద్ధి గల పురుషుడు పాపపుణ్యముల రెండింటినీ ఈ జన్మయందే తొలగించుకుంటున్నాడు. కనుక అట్టి యోగమును సాధించుటకు ప్రయత్నించు. కర్మలయందలి కుశలత్వమే యోగమును పడుతుంది. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణ కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయం జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయం సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మలు ఆచరించుచున్నను ఫలాపేక్ష లేని వారు కూడా చేత జన్మబంధము నుండి విడిపడి దుఃఖరహితమైన మోక్షమును పొందుతున్నారు. శ్రుతస్య చ తదా గందాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ నీ బుద్ధి ఎప్పుడు మోహ కాలుష్యమును దాటునో అప్పుడు నీవు వినవలసిన దానిని గూర్చి వినిన దానిని గూర్చి వైరాగ్యమును పొందగలవు. ప్రతిపన్నాతే యదాస్తాస్యతి నిశ్చల శ్రుతి విప్రతిపన్నాతే యదాస్తాస్యతి నిశ్చల సమాతావచల బుద్ధిస్తదా యోగమవాప్స్యసి యోగమవాప్స్యసి. శ్రవణాదుల చేయి కలత చెందియున్న నీ బుద్ధి సమాధి యందు ఎప్పుడు స్థిరముగా నుండునో అప్పుడు యోగమును పొందగలవు. స్థిత ప్రజ్ఞస్య కాభాష సమాధిస్తస్య కేశవ స్థిత ప్రజ్ఞస్య కాభాష సమాధిస్తస్య